హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. మా సిల్వర్ జూబ్లీ ఈ యొక్క సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రాధాన్యత ఇచ్చి ఓల్డ్ ఏజ్ పెన్షన్ల దగ్గర నుంచి మెడిక్లెయిమ్ల దగ్గర నుంచి మెడికల్ చెకప్ల దగ్గర నుంచి ప్రధానంగా చేస్తూ వస్తున్నాం. కానీ సినిమా ఇండస్ట్రీ బతికేది ప్రేక్షక దేవుళ్ళు. ఫిలిం నగర్ ఈ రోజున ఒక పెద్ద సెంటర్గా తయారైంది. ఎంతోమంది ప్రజలు ఇటు దేవాలయానికి కానీ చాంబర్కి కానీ ఇటు రకం ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది నీళ్ళకి. కాబట్టి ప్రతి సంవత్సరం గత సంవత్సరం నుంచి ఆనవాయితీగా ఇక్కడ ఫిలిం ఛాంబర్ కామర్స్ ముందు మన ఫిలిం నగర్ సొసైటీ కాజీరాజు గారి అధ్యక్షతన, ఇటు మా శివాజీరాజా గారి అధ్యక్షతన మేమందరం కూడా కలిసి ఈ చలివి యంత్రం పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక నెల రోజుల కంటే ఎక్కువనే ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెడుతున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు మంచి మజ్జిగ మంచి మినరల్ వాటర్తో మీకు క్వాలిటీగా అందిస్తున్నాం. కాబట్టి ఈ సేవల్ని వినియోగించుకోండి. తప్పకుండా మా ఇక్కడే కాదు, ఫర్దర్గా అవసరమైతే కృష్ణానగర్లో కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా శివాజీరాజా గారి ఆలోచన మీదుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వీలైనంతవరకు ఎంతమంది ప్రజలకు తీసుకెళ్తే ఈ మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మా జమున గారికి ఇంచుమించు మాకు దేవుడితో సమానం మూవీ అసోసియేషన్ విజయచంద్ర గారికి, అలాగే నాకు ఎంతో ఆప్తులు బాగా నాకు ఇష్టమైన వ్యక్తి కాజా సునారాయణ గారికి, గీతాంజలి గారికి, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారికి. ఎందుకంటే మా ఇద్దరిదే ఒకటే మాట, మే ఇద్దరం ఒకటి అనుకున్నాం, అది ఒకటే మాట ఒకటే బాట. మా ఇద్దరం లవకుశుల్లాగా ఏదనుకున్నా సరే కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోయే రకం. మా నరేష్ గారు కూడా ఇందాక అన్నారు కృష్ణానగర్లో కూడా పెడదామని. డెఫినెట్గా ఇగో మా కాజా సునారాయణ గారు వీళ్ళ ప్రోత్సాహంతో మేము కృష్ణానగర్లో కూడా పెడతాం. ముందు ముందు ఒక చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది చిన్నదై ఉండొచ్చు కానీ ఈరోజు మా అమ్మ వీళ్ళు స్పందన చూస్తే తృప్తిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కైకాల సత్యనారాయణ గారు ఓపెన్ చేస్తారు దీన్ని. ఇది ఎప్పటికీ ఈరోజు నేను నరేష్ గారు దీంట్లో ఉండొచ్చు, ముందు ముందు తరాలు వేరే వేరే రావచ్చు, ఇది ఎప్పటికీ జరగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అంతేకాదు మా దేవుడి దయవల్ల మాకు ఒక 2 ఎకరాల భూమి కూడా ఇచ్చారు. మా గోల్డ్ ఏజ్ హోమ్ అనేది పెడదాం అనుకుంటున్నాం. డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం వీళ్ళ పెద్దల సహకారంతో. ఇలాంటి మంచి పనులకు మీ సహకారం కూడా ఉంటుందని మా కమిటీ అంతా మాకు ఎప్పుడు అండగా ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.